పడకటి చూస్తున్న అందరు బాగుండరా బిడ్డ. మొన్న రోడ్డు మీద వాడి వారం కింద కాలు ఇరిపోయా కదా బిడ్డ, దావఖానకు పోయి వచ్చిన ఆయనలో ఏమో రాడ్లు ఏమో పెట్టినరంట. ఏమి ఇనుప రాడ్లు పెట్టినరు, ఏం రాడ్లు పెట్టినరు, పెట్టినరంట అవి అందరు మంచిగుండరా. ఏం పికర్ పెట్టుకోకుండా నడుస్తుంది కొమరాక, ఉరుకులాడుతుంది కూడా, దుంకుతుంది ఉరుకులాడుతుంది. టెన్షన్ వాడకుండా బిడ్డ, బాగానే ఉండ. నేను లైకలు కొట్టినోళ్ళు లైకలు కొట్టండి, షేర్లు కొట్టినోళ్ళు షేర్లు చేయండి, సబ్స్క్రైబ్ చేయను సబ్స్క్రైబ్ చేయండి బిడ్డ. ఓ నే అదే అవును బిడ్డ, గొంత వెనకపోతుంది తాత తాత. తాత అని అడిగిండు ముక్కు పుల్లనా? అయ్యో అది చాలా రేటు నాయన, లక్ష రూపాయలు వస్తాయి. ఇదంతనా? ఈ నాయన తాత సన్నయ్య గొంతు వెనకపోతుంది చూడండి, నీళ్ళు చెప్పో బిడ్డ. ఇలా అమ్మ పిలుస్తా పెంటయ్యా. ఓ పెంటయ్యా ఎక్కడ వాయనే నీళ్ళ ఓట అన్నది రారా, గిన్నె ఉంది కింద నీళ్ళది. వెంటయ్యా గొంత వెనకపోతున్నది రా, గిన్నె రెండే నీళ్ళు ఈ కిందనే ఉంది కదరా, చెంబు ఎక్కువ పెట్టిండే. ఓ పెంటయ్యా పెంటయ్యా ఓ పెంటయ్యా చేతుడే మైనట్టుంది పెంటయ్యా. వాయమ్మ ఏమైనా సమాన్ వయ కదండి వాయమ్మ. అడుగు కాదే దానికి ఎట్లా సరిపడవు నీ ఇంట్లో మానవయ్యా. నెత్తి నిన్న ఏమైంది అంటే ఏం చెప్పు అక్క, చూసా ఏం చెప్పు బాధల మనమే అక్క. కాలు ఇరిగడం మన 15 రోజుల కింద ఉస్మానిల అక్క, ఉస్మానిల పోయి 15 రోజులు చేస్తా, 15 రోజులు చేస్తా. దీనికి ఇద్దరు నిన్న ఉంటాను కదా, పైన మనమెట్టినమ్మా. ఇక రాత్రి 2 సీజన్ల కాలు అయింది ఇంత పోషించు, ఇక రాత్రి 2 సీజన్ల కాలు అయింది ఇంత పోషించు. తోకరానికి వేటల కల తొర్రా పడ్డది, ఇప్పుడు రక్తం వస్తుంది. అమ్మాటే పెట్టిన కొమరాక గట్టి ఏ సారే తినగినెల నాకు లేవని శాత కాలే భారతమ్మా. అందులో రావేంటో రాడ్లో ఏంటి వేసిండ్రంట, రోకలు పండ పెట్టింది అందులో కాళ్ళ, రోకలు పండ పెట్టింది అందులో కాళ్ళ. నీకు వస్తలేదు రక్తం మళ్ళీ వస్తుంది కదా, నీకు వస్తలేదు
ఇక రాత్రి వద్దురా వద్దురా అంటే అక్క ఆరం తినాలి ఆయన కలదా అంట కళ్ళు తెచ్చిండు. ఏం చేయాలని అర్థం కాక గట్ల చేసినా కానీ పిలిస్తేనే ఉండమ్మ. నేను ఇంకా శనిగాడు ఉండే జర నీళ్ళు పట్టించిపోబిట్టే కొంత అరుతున్నది అంటే ఇయపాయే ఇక కింద పెడతాడు కాదా శంబుల నీళ్ళు అంటారు. ఇట్లా అందుకోనికి పోయితే బాగా వాడి నీళ్ళు ఉంటాయి ఆయన పిలిచి 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 ముసలిగా అయిపోతుండా. ముసలి ఏమన్నా ఇప్పుడు కింద పడవు కదనే పిలుచుకున్నాలే గానీ అట్లా కింద పడితే మళ్ళా అవి కదిలే ఏం చేస్తావు అక్క. దీని కొంపకో దీనికో నేనైతే బాకి బాకి మా అమ్మ కనేసి దీని పాలు నేర్చిపోయింది. 15 రోజులు మొన్న ఆడదానికి వేసిన హాస్పిటల్ ఉంటే ఒక్క ఆడ మనిషి అన్న వచ్చిదా ఆయామలం కట్టుకో కాలేలు మొక్కి సీర మార్చేటప్పుడు గాలం కాలేలు మొక్కితే ఇంత వాళ్ళు ఇంత సాయం చేసిన అమ్మ ఒక చూసి ఉచ్చకోతే ఎత్తిపోస్తే దొడికోతే ఎత్తిపోస్తే తినబెడితే ముఖం కలిసి పళ్ళు కొంపి ఇంత చేసి ఇంత ఇదిలేదా ఇంకా చిన్నపిల్ల అవుతున్నా ఊకూసాలుగా నీళ్ళు ఉండనే ఉండే ఊకమ్మయ్య ఏమున్నది బాగున్నది అంటే ఇట్లా చేస్తుంది చూడు అక్క జాగ్రత్త అక్క నువ్వన్నా చెప్పు దానికి ఒక్కొక్క సమితి దావఖానలా నేను పడితే అన్నయ్య అంట ఊళ్ళో నల్లకాడ అది అక్కని కట్టుకొని పోను అది అక్కని ఊర్చుకొని పోను అది అక్కని దాన్ని పట్టణంలో పెట్టి రాను పట్టణంలో పట్టరాజ్ జాగాలో పెట్టని ఆ కొట్టుకపోయే వాదులు ఎత్తేని అక్కని నలముఖం చేసుకొని ఇక్కడ దాని పీనుగా కూడా ఊరికి రావద్దు. బల మనసులు ఉన్న మాటలు అన్నారేమో అక్క బల మనసులు ఉన్న మాటలు అన్నారేమో అక్క అన్నోళ్ళకు ముట్టని నా రాత వాళ్ళకి రాని వాళ్ళ కాళ్ళు తిరగని వాళ్ళ చేతులు నాకు తెలిసి వాళ్ళు తెలివక అడుగుతున్నా నేను మీ దానికి పలకరిద్దామా అని వస్తే అంటున్నావా లేకపోతే మమ్మల్ని అంటున్నావా ఇంకెవరినన్నా అంటున్నావా? నేను ఎందుకంత వాడతామా ఏవచ్చే సమితి అన్నదానికి రోషం నీకేం రోషం నీకేం రోషం మన నోరు చంపుకోవాలి. అన్ని చంపుకున్న బిడ్డయ్యా అన్ని చంపుకున్న బిడ్డయ్యా నోరు చంపుకోలే అన్ని చంపుకోలే కానీ నోరు చంపుకోలే. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. 100 సార్లు చెప్తే అక్క కాలు మొక్కి చెప్తే లేవు వాడతామా లేచిపో ఏమనొద్దు నేను ఎవరు వాళ్ళకరియద్దు ఏ సమితి వాళ్ళకరియద్దు ఏ వార్త వాళ్ళకరియద్దు ఎవరు రెండు వాళ్ళకరియద్దు సత్యం వస్తానేమో కాలు ఇరిగిందా ఎందుకు బీపీ కొడతారేమ్మా అట్లా అనొద్దు ఏమన్నాకెళ్ళింది బాగా 4-4, 3-4 రాడ్లు వేసిండ్రంట లోపల అక్క లోపల నా పొడుగు వేసి రా పొట్టి వేసి రా పొడుగు వేసి రా పొట్టి వేసి రా చదురుదానా తిరణనానా నేను హాస్పిటల్కి ఎందుకు రాలేదంట అందరు పోయి హాస్పిటల్ అంటే ఇక్కడ వ్యవసాయం వాడు చూస్తాడు గొడ్డుండే గొర్రెండే బర్రెండే కోళ్ళుండే కొంకణక్కుండే గాడిదలుండే పందులుండే కుక్కలుండే బల్లులుండే బొద్దింకలుండే ఈ అన్నిటిని ఎవరు చూస్తారు? పందులుండే కుక్కలుండే బల్లులుండే బొద్దింకలుండే ఈ అన్నిటిని ఎవరు చూస్తారు? అందుకు నేను ఉన్నా. ఎందుకు చెప్తావురా ఎందుకు చెప్తావురా నాకాయో మంచి మందోడేవాడు మనోడేవాడు అంత అర్థమైంది పెంటయ్యా. ఇప్పుడు నీతోటి వస్తే ఆ పెంటయ్య చూస్తాడు అన్ని నీతోటి ఉన్నాడు కాబట్టి ఇలా నేను అన్ని చూసుకున్నా ఇక్కడ నేను ఎట్లా చూసినావు భారతమ్మ రాగానే సమితి దుడుక భారతమ్మ నిన్నేం అనలేను ఓ భారతమ్మ ఇదిగో కాదు ఓ భారతమ్మ Ha ha ha!
అది కాదు ఎవ్వాలంటే వాళ్ళకే దేవుడు నాశనం చేస్తుంది మన నేను చెప్పు నా కాలు ఇరగనీకి కారణమైన తొడలు తోటకూర కట్టల్లా గాని తొడలు తోటకూర కట్టల్లా గాని లొట్టలు లొట్టల్లా గాని గోరు మీద గోకుర పెడుతుంది గోకురా ఏ గోరు మీద పెద్ద నీళ్ళు గోరు మీద భారత అక్క గోరు మీద గోకుర పెడతా అదే చేసేటోడు ఉంటే అన్ని చెప్తాడంట చేసేటోడు ఉంటే సచ్చటోడు లేచేస్తాడంట ఆమెకి ఏం నొచ్చేది ఉండదు గోరు మీద గోకెటోడే లేడా అవ్వా గోరు మీద గోకెటోడే లేడా అవ్వాకురా గోకురా నీ గోకుట్లో మనమే కానీ ఈ చిత్ర పనికి అత్యంతలు పెడితే గోర సాటి పోయి గోక్కున్నాడంట ఈ చిత్ర పనికి అత్యంతలు పెడితే గోర సాటి పోయి గోక్కున్నాడంట పాపం ఈ నాయ కూడా కాదమ్మ సేపులు ఇదంతా పళ్ళ ఏమన్నది దారి మీద పోతానికి ఈ సేపులు కొనుక్కరా పగి నేను మళ్ళీ ఇచ్చినప్పుడు ఏమని చెప్పాలి ఆ పాప వాళ్ళ వాళ్ళ ఇంట్లో నాట ఎవ్వలేరట పళ్ళ ఒకటే ఉన్నదట సేపులు పట్టుకోండి రా సేపులు పట్టుకోండి రా పోయి వస్తా పాప నీకంటే తోడు వీళ్ళు అందరు ఉన్నారు ఆ పొలం పావులు ఉన్నారమ్మా పోయి వస్తా ఉండక ఏం కాదు మంచిగా వాడుకావు హైగా తిన్నాడు నాకు చెప్పరా నాకు చంద్రయ్య కొడుకు చెప్పిండు మూడు గొల్లరా అమ్ముకున్నాడంట బరదిడిని అమ్ముకున్నాడంట పాల బిల్లు ఎత్తుకున్నాడంట బుగ్గలు అయితే కరెంటు బుగ్గలు వేసి పెట్టిండంటరా అట్లనే వేసి పెట్టిండు కళ్యామాక అమ్ముకున్నాడంట మైదాక అమ్ముకున్నాడంట మైదాక అమ్ముకున్నాడంట సిగ్గుదాపినోడవు జీవులు తీసుకుంటా దాని చీరలు ఉతుకుంటా దాని రైకలు ఉతుకుంటా చీరలు ఉతుకుంటా దాని రైకలు ఉతుకుంటా అవునే మీరు నా చీరలు ఉతుకొద్దు నా రైకలు ఉతుకొద్దు చేసేటోని కూడా చెడుపుతున్నారు నాకెవడు చేయకుండా అయితే నేను అక్కడనే చస్తే అవిరించుకుందామంట అని అనుకుంటున్నారు నా తమ్ముడు నాకు చేయకపోతే ఎవరిని చేస్తాడే ఎంటాయా ఎంటాయా గోరు మీద ఉన్నది గోక ఆటవు చెవుల జీవులు ఆటవు గిషీర ఆటవు సీముడు కూడా తీపించుకుంటా నీకు అవసరమా సీముడు కూడా తీపించుకుంటా నీకు అవసరమా ఏమండి పనికి మళ్ళీ వచ్చాం ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా పలకరియద్దు నాకు ఎవ్వరు పలకరి లేవు లేవు శాత చేయకు మంచి పని చేయొద్దు ఈ పని ఏరిగింది ఎత్తి పోసుకున్నాడు ఆడేళ్ళ చేస్తారు మొగలు నువ్వు చేద్దామా ఎవరు నువ్వు చేద్దాం నువ్వు నాకు ఎనక ముందర చేయకపోతివా అవును నువ్వు దావఖానే మస్తాను సంతి ఏమంటానే సంతకింటి మంచిగా మాట్లాడు
కుక్కర్ కుక్కర్ వికతిండే పో నీకు అవసరం లేదు కుక్కర్ వికతిండే పో నీకు అవసరం లేదు ఇంటికి దొంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారా బాబు నా దానికి వెళ్ళవు ఎందుకు లేస్తా బిడ్డ ఎంగేజ్మెంట్ తీసుకొని మూది మూడు పచ్చలు కావాలి మూది మూడు పచ్చలు కావాలి ఏమనుకుంటావు నా ఇంటికి రమ్మన్నాడు ఎవరు నన్ను ఇదిమన్నాడు ఎవరు సంసారం చేస్తున్నావు చూసినవా ఎంత మాట్లాడుతున్నారు నిన్ను నన్ను ఎడవాపాలంట అని నువ్వు కూడా చేయకుంటే నేను నాగమైపోవాలంట అని ఈ సంకల గోగు నాయన ఈ సంకల గోగు నాయన నిజంగా నేనే నువ్వు చస్తే బాగున్నా అనుకుంటుంది భారతం అయితే నిజంగా నీ దినవారాలు ఎప్పుడు చేస్తారని కూడా అడిగింది నీ దినవారాలు ఎప్పుడు చేస్తారని కూడా అడిగింది రారా తమ్మే ఆయన ఊరు అంతా తిరుగుతుంటాడు అందరికి వేస్తుంటాడు సూదురు అందరికి వేస్తుంటాడు సూదురు ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు అయ్యా నెత్తిలో ఒకసారి గీయడం పక్క చెవ కింద గోకు నాయన నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు కూర్చో గీడ కూర్చో నరసింహ రక్తం కారుతున్న తమ్మే రక్తం బల్ల బల్ల గారింది ఇంక దూడ్చిన అయ్యా ఆకలి అవుతున్నా చాయ్ టాబ్లెట్ రేపు ఏం తింటారు తమ్మి పొద్దుగాల నాలుగు మరి పొద్దుగాల నాలుగు డబ్బు రొట్టెలు తిన్నా మా ఏడపూట ఇంత మటన్ ఇంత చికెన్ తెచ్చి నాలుగు జొన్న రొట్టెలు ఇంత బూ తింటుండా రాత్రికి ఇంత కీమ తింటుండా బోటి కీమ అంతే తమేం తింటుంది తిని సరే దిడవో తెలియదు ఎవరంత చేసేది అయింది అసలు దిడవో తెలియదు తెచ్చినా తెచ్చిన అయ్యా సారు చెప్పు కరెక్ట్ తింటావా ఇప్పుడే తింటావా పొద్దుగాల రాజుల కళ్ళు దాయింది అయ్యా ఊకే పడదు అన్ని ఆడే దాపిండు వద్దురా వద్దురా అంటే కళ్ళు దాపిన అంటే గుడ్డిని సాయింది అది బేసాను బేసాను అది నువ్వు అది దాకుంటే ఏమైతున్నా నాలుగు రోజులు నీకు కాళ్ళు తక్కువ కావాలని లేదు నాలుగు రోజు పిచ్చి ఎక్కువ ఏం తింటలే బిడ్డ రోజుకు ఒక కిలో కిలో మటన్ తింటున్నా అర్ధ కిలో చికెన్ తింటున్నా ఆరు రొట్టెలు ఇంత పువ్వ నాలుగు బన్నులు రెండు ఆపిలు ఆపిల్ పండ్లు రెండు సాంద్ర పండ్లు ఒక అంగూర పండు గోల నువ్వు తింటున్నావు బిడ్డ ఆకలి గురించి వస్తుంది ఏం తింటలే లీటర్ పాలు తాగుతుంది మళ్ళీ నోరు అంత చేదు అయి దిగడబోతలేదు దిగడబోతలేదు తిండి అవి సరిపోక మళ్ళీ కళ్ళు సీసాలు కోట సీసాలు తాగు అయ్యా అవి దిగడ పోక నోరు చేదు అయ్యి అవన్నీ తిన్నాక కడుపు నిండకపోతే ఏదా దాయిన బిడ్డ తాగాలి కాశ ఇప్పుడు వాటవు మళ్ళా అన్ని ఎట్లా సార్ సార్ మళ్ళా పోతే నాలుగు ఐదు లక్షలు అయితే సక్కగా అవుతావు నువ్వు నీకు అసలు ఓపిక లేదు నాలుగే కడితేమే కట్టేమంటే ఇష్టం ఉండదు ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది నాలుగే అన్నట్టు కూడా అక్కడ నడుస్తాను పిలుపండిదేంబాబరే అయ్యా 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 తమ్మి ఎట్లా ఇన్ని తక్కువ అవుతుందా
ఈడేడ తక్కువ అవుతాయి కదిలినాయి మళ్ళా మళ్ళా 4-5 లక్షలు అవుతాయి అవసరంగా ఆ రాడ్లన్నీ కదిలి జర ఓపిక వాడితే అయిపోతుండే కదా ఏడుస్తా అయితే తిను తిను ఇక ఏడుస్తా పెద్దయ్యా పెద్దయ్యా సరే సామి పైసలు లేవు పైసలు ఇతూ లేవు నీ తన పైసలన్నీ అయిపోయి ఉన్న పైసలన్నీ కాయపెట్టు అందరికి మిత్రులు ఊళ్ళకెళ్ళి కానీ ఇస్తా నొప్పికి ఇప్పటి పడుతుగా మళ్ళా హైదరాబాద్ పోయిన దగ్గర కాదు నీకు 4-5 లక్షలు అయితే అప్పుడు చల్లగా అవుతావు నువ్వు అట్లా అయితేనే చల్లగా అన్ని మొండి శాతలే అక్క అన్ని తిన్నావు ఏడే లేవు ఇదే ఉంది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు కూడా తింటూనే ఉంటది నాలుకే కొద్దిసేపు కూడా అందుకే పెరుగుతున్నది కిలల్ కిలల్ అయిపోయింది సారు ఏం చెప్పినా వండి శాసనాలు బాగా అయినాయి కొమరమ్మా చెప్పకు ఏమంటరా దీనికి ఏం కాలేదు సారు భర్త వచ్చిన అయింది నాయన అంత దూరం కెళ్ళి వచ్చి పాప మని వస్తే ఏమో పేరు బదలం చేసినట్టు ఇంట్లో మా నువ్వు కన్ను కొట్టకుండా పడ్డది ఏం కాదు డాక్టర్ మత్తు సూది ఇచ్చింది మత్తు వచ్చి పడ్డది ఇది చస్తాది ఊరంతా చచ్చినా కూడా ఇది చావదు దీనికి సాగు నాది ఇది ఏందనుకున్నావు మొండి జగమొండి మీరు అంతా చూస్తూనే ఉండరు కొమ్రక్క టీవీ సబ్స్క్రైబ్ చేయండి లైక్లు చేయండి కామెంట్ పెట్టండి ఇది నేను తప్పదు నాకు నా పానానికి చూసుకుంటా కానీ పోయిరండి.